మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు పవన్ పోటీ చేసే స్థానం ప్రకటించలేదు. అక్కడున్న విలేకరులు పవన్ అడిగారు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పండి, భీమవరం అని రాసుకోమంటారా అని అడిగితే పవన్ ఒక నవ్వు నవ్వి జవాబైతే చెప్పలేదు. తర్వాత పవన్ భీమవరం అసెంబ్లీ కాదు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం జరిగింది. ఇప్పుడు అసలు విషయం బయటకొచ్చింది, పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. గత 3 రోజులుగా పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా ముగిశాయి. పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ, 2 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందట. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. మిగతా 145 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలకు టీడీపీ పోటీ ఖరారైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. శనివారం మలివిడతగా కేంద్ర మంత్రి అమిత్ షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చలు కొలిక్కొచ్చాయి. ఎవరెక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్లుగా సమాచారం. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా 2 స్థానాల నుంచి పోటీచేయాలని ఆసక్తి చూపిన పవన్ బీజేపీ పెద్దల సూచనతో ఆలోచన విరమించుకున్నట్లుగా తెలిసింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కు క్యాబినెట్లో చోటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిలాగా కేంద్ర మంత్రి అవ్వటం ఖాయంగా తెలుస్తోంది. ఎంపీగా పవన్ పోటీ చేయడంపై జన సైనికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.